ఫలపాలు, చాక్ పీసెస్, మట్టి బెడ్డలు, బియ్యం, సోప్స్, బంకమట్టి, క్రేయాన్స్, గోడకి ఉన్న సున్నం, పెయింట్ పెచ్చులు గిల్లి తినడం. ఇవన్నీ మనుషులు తినేవి కాదు. కానీ షాకింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొందరు గర్భిణీలకు ఇలాంటి విచిత్రమైన ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఎవరికైనా చెబితే నవ్వుతారని దొంగచాటుగా లేదంటే బహిర్గతంగా వీటిని తినేవారు ఉన్నారు. ఒక రేంజ్ లో రకరకాల ఐటమ్స్ ని తినే ప్రెగ్నెంట్ విమెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కొన్ని తినకూడని పదార్థాలు కూడా, ఉదాహరణకు కాయిన్స్, కాలిన అగ్గిపుల్లలు. చెప్తుంటేనే రోతగా ఉంది, కానీ ఇది నిజం. పైకా అనే మాటని ప్రెగ్నెన్సీలో ఇలాంటి విపరీతమైన ఈటింగ్ హ్యాబిట్స్ సూచించేందుకు వాడుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఇది సాధారణమే. పైకా అనేది ఆహారం కాని వాటిని తినాలి అనే ఒక సైకలాజికల్ డిజార్డర్. పైకా గురించి కొన్ని డౌట్స్, వాటికి సమాధానాలు ఇప్పుడు చూడండి. పైకా క్రేవింగ్స్ ప్రెగ్నెన్సీలో మాత్రమే ఎందువల్ల వస్తాయి? ఇందుకు ఖచ్చితమైన జవాబు లేదు, కానీ ఐరన్ డెఫిషియన్సీ ఒక కారణం కావచ్చని తెలుస్తోంది. పైకా అనబడే ఈ విచిత్ర ఈటింగ్ హ్యాబిట్ వల్ల ప్రెగ్నెన్సీ మీద, బేబీ మీద ప్రభావం ఉంటుందా? మీరు ఏది తింటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. తినే పదార్థం ఎంత హానికారకమైనదైతే అంత ఎక్కువ ప్రమాదం. పైకా వల్ల ఎలాంటి డేంజర్స్ ఉంటాయి చూద్దాం. ముందుగా గర్భిణీ విషయంలో తినే పదార్థం ఆధారంగా మలబద్ధకం మొదలు పొట్టనొప్పి, పేగుల్లో అడ్డుపడే అవకాశాలు, ఇన్ఫెక్షన్స్, పాయిజనింగ్, ఇవన్నీ కావచ్చు. ఇక ఫీటస్ విషయానికొస్తే, మీరు తినేవాటి సారం బేబీకి వెళుతుంది కాబట్టి తప్పనిసరిగా నాన్ ఫుడ్ ఐటమ్స్ తినడం డేంజరస్. పైకా ఉన్న గర్భిణీలు మరి ఏం చేయాలి? పైకా సమస్య మరీ ఎక్కువగా ఉన్న గర్భిణీలు తప్పనిసరిగా ఈ విషయాన్ని గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఐరన్, జింక్ లెవెల్స్ తక్కువగా ఉంటే అందుకు ట్రీట్మెంట్ ఉంటుంది. డైటీషియన్ సహాయం కూడా అవసరం పడుతుంది. పైకా ఎప్పుడు తగ్గుతుంది? పైకా అనేది ప్రెగ్నెన్సీ తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఉండగానే సమస్యను గుర్తించి వైద్య సహాయం తీసుకుంటే తినే ఆహారంలో ఏ పోషకాల లోపం ఉందో అవి భర్తీ చేయటం ద్వారా పైకా పోతుంది. బియ్యం, సున్నం, బలపం, మట్టిబెడ్డలు, ఇవి మన సమాజంలో ప్రెగ్నెన్సీలో చూసే పైకా హ్యాబిట్స్. ఇవి కనుక మీకు ఉంటే మీ బేబీ క్షేమం కోసం, మీకోసం వెంటనే ఆపేస్తేనే మంచిది.